సో ఈ రోజు మన కాన్సెప్ట్ ఏంటంటే వాలిడేషన్ రూల్స్. వాలిడేషన్ రూల్స్ ఆర్ యూజ్ టు వాలిడేట్ ద డేటా. Inserting the data into database. For example, validate the age before saving the record. Validating the price before entering dating. Validating the text if having any numbers. జనరల్గా ఈ వాలిడేషన్ రూల్స్ ఎందుకు యూస్ చేస్తాం అంటే డేటా అనేది స్టోర్ చేస్తాం సేల్స్ బాక్స్లోకి. ఆబ్జెక్ట్లో ఆబ్జెక్ట్ ఓపెన్ చేస్తాం, ట్యాబ్ ఓపెన్ చేస్తాం, ట్యాబ్ నుంచి సంథింగ్ ఏమో ఫీల్స్ అంటే సేవ్ చేస్తాం. సేవ్ చేసే ముందర పర్టికులర్ వాల్యూ ఇదే ఉండాలి లేదంటే ఏదైనా ఎక్స్ట్రా ఉందా అని చెక్ చేసుకొని ఎర్రర్ మెసేజ్ స్టోర్ చేయడం కోసం. సపోజ్ ఏజ్ అనే ఒక ఫీల్డ్ ఉంటుంది, ఏజ్ వచ్చేసి నాట్ మోర్ దాన్ 100 ఇయర్స్ కన్నా ఎక్కువ ఉండకూడదు. ఎవరికి ఎంటర్ చేసేటప్పుడు 500 ఎంటర్ చేసుకోవాలి. ఇన్వాలిడ్ ఏజ్ సో 500 ఈస్ ఇన్వాలిడ్ ఏజ్, 200 ఈస్ ఇన్వాలిడ్ ఏజ్, సో 150 ఈస్ ఓకే. సపోజ్ మోర్ దాన్ 150 సపోజ్ సంబడీ ఈస్ గివింగ్, యూ వాంట్ టు వాలిడేట్, సో ప్లీజ్ కన్ఫర్మ్ యువర్ ప్లీజ్ కన్ఫర్మ్ యువర్ ఏజ్ అని చెప్పేసి లేదంటే డేటా ఇస్తారు. సో డేటా బర్త్ ఏమో సంథింగ్ ఫర్ 20 ఇయర్స్ 30 ఇయర్స్ ఉండేటట్లు ఎంటర్ చేస్తారు. బట్ ఏజ్ ఎంటర్ చేసేటప్పుడు మాకు 150 అని ఇస్తారు. అప్పుడు ఏజ్ మనం వాలిడేట్ చేయాలి. ఏజ్ షుడ్ నాట్ బి గ్రేటర్ దాన్ 100 ఇయర్స్ 20 ఇయర్స్. సపోజ్ ఒక కస్టమర్ అనేవాడు కస్టమర్ అనేవాడు ఎలిజిబుల్ అవ్వాలి సంథింగ్ ఒక ప్రోడక్ట్ కొనుగోడు కోసం లేదంటే ఆఫర్ కోసం, ఈ షుడ్ బి above 18 years. Suppose customer should not be less than 18 years. Adults children kaabu adults hai unda. Let's say suppose age is entering by 14 niche pe error show chahiye. You should not be entered into the system. Otherwise you should have a age is greater than 18 and je pe error throw message. Error message throw chahiye. Alante puru manam validation rule raaskovali oka object meeda. ఏ ఆబ్జెక్ట్ లో అయితే డేటా అనేది వాలిడేట్ చేయాలనుకుంటున్నామో దాని మీద వాలిడేషన్ రూల్ రాయాలనుకుంటాం. అదే విధంగా ఒక ఎగ్జాంపుల్ ప్రైస్ ఉంది, ఒక ప్రైస్ ని అప్డేట్ చేసేటప్పుడు ఇంత ప్రైస్ మాత్రమే ఉండాలి, ఇంతకన్నా ఎక్కువ ఉండకూడదు. ఒక ఒక ప్రోడక్ట్ కో లేదంటే ఒక కస్టమర్ కో సంథింగ్ ఏమైనా ఒక ప్రైస్ వచ్చేసి దీనికి ఇంత మాత్రమే ఎలిజిబిలిటీ ఉంది అని చెక్ చేయాలనుకోవాలి. అప్పుడు కూడా వాడతాం. ఇది డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ అనమాట. ఒక టెక్స్ట్ ఉంది, ఎంటర్ యువర్ నేమ్ అంటే నువ్వు ద్వారా ఏబిసి అని టైప్ చేయకుండా ద్వారా 1 2 3 అని టైప్ చేసినావు. నేమ్ అనేది 1 2 3 లో ఉండకపోవచ్చు నిజానికి అయితే. అప్పుడు నువ్వు వాలిడేషన్ రూల్ పెట్టుకోవాలనుకో, అంటే యు ఆర్ వాలిడేటింగ్ ద టెక్స్ట్ డేటా టైప్, టెక్స్ట్ ఎంట్రీ ఏమైతే చేస్తుందో దాన్ని వాలిడేట్ చేయాలి కరెక్ట్ గా ఉందా లేదా, నెంబర్స్ ఏమైనా ఎంటర్ చేస్తే ఎర్రర్ త్రో చేసే విధంగా. జనరల్ గా నేమ్ అంటే క్యారెక్టర్స్ ఉండాలి,
నంబర్స్ ఉండకూడదు కదా. కాబట్టి అలాంటి డేటాను వ్యాలిడేట్ చేసి స్టాప్ చేసే విధంగా మనం వ్యాలిడేషన్ రూల్ రాయచ్చు. ఒక యూజర్ కి మెసేజ్ వస్తుంది, సపోజ్ ఫోన్ నంబర్ ఉంది, ఫోన్ నంబర్ అనేది మ్యాండేటరీగా ఫిల్ చేయాలి, ఖచ్చితంగా ఫిల్ చేయాలి. ఫిల్ చేయకుండా యూజర్ సేవ్ చేసినాం అనుకో, ఒక ఎర్రర్ మెసేజ్ చూపించాలి, అప్పుడు కూడా మనం వ్యాలిడేషన్ రూల్ రాసుకోవచ్చు. సింప్లీ వ్యాలిడేషన్ రూల్స్ ఆర్ యూజ్ టు వ్యాలిడేట్ ద డేటా, ప్రాపర్ డేటా, కరెక్ట్ డేటా తీసుకోవడం కోసం, లేదంటే ఏదైనా రాంగ్ డేటా ఇస్తుంటే స్టాప్ చేయడం కోసం, లేదంటే ఏదైనా మ్యాండేటరీ ఫీల్డ్స్ ని ఫిల్ చేయడం కోసం. ఓకే, అలాంటిది దానికోసం మనము వ్యాలిడేషన్ రూల్స్ వాడతాం. లెట్స్ సే మనం ఆబ్జెక్ట్, మన ఆబ్జెక్ట్ వచ్చేసి కస్టమర్ ఆబ్జెక్ట్ ఉంది, కస్టమర్ ఆబ్జెక్ట్ మీదే మనము ఒక వ్యాలిడేషన్ రూల్ అనేది బిల్డ్ చేద్దాం. ఓకే, సో వన్స్ ఐ లాగ్ ఇన్ టు ద సేల్స్ఫోర్స్, సో ఐ గో టు ఆబ్జెక్ట్ మేనేజర్. I go to my object, which is a customer object. So, object of the customer object detail page is available. So, each and every object will have a get page in there. And we will have a name in the name. So, we will have a name in the name. So, we will have a name in the name. కాదు ఫోన్ నంబర్ సేవ్ చేయాలి, ఎంటర్ చేయకపోయినా కూడా ఇలా ఎంటర్ చేయకపోయినా, లేదంటే నంబర్స్ ఎంటర్ నంబర్స్ కాకుండా సంథింగ్ ఏదైనా టెక్స్ట్ ఎంటర్ చేసినా కూడా తీసుకుంటాము. అలా వద్దు, మాకు ఖచ్చితంగా మ్యాండేటరీ గా ఫిల్ చేయాలి, దానికోసం వ్యాలిడేషన్ రూల్ రాయొచ్చు. లేదంటే ఏజ్ వచ్చేసి 500 ఎంటర్ చేస్తే ఎంటర్ చేసే విధంగా చేయొచ్చు. ఆధార్ నంబర్ ఏమీ ఎంటర్ చేయకపోతే ప్లీజ్ ఎంటర్ ఆధార్ నంబర్ అని చెప్పేసి ఒక వ్యాలిడేషన్ రూల్ పెట్టచ్చు. సో ఇవన్నీ చేయడం కోసం మనం వ్యాలిడేషన్ రూల్ రాయొచ్చు అన్నమాట సింపుల్ గా. లేదంటే ఫోన్ నంబర్ కానీ ఆధార్ నంబర్ కానీ ఏదో ఒక టైం ఖచ్చితంగా ఫిల్ చేయాలి, ఏదో ఒక టైం ఫిల్ చేయాలి, రెండు ఫిల్ చేయకుండా సేవ్ చేస్తున్నారు, అన్ని ఫిల్ చేస్తున్నట్టు ఇదంతా మొత్తం అంతా ఫిల్ చేస్తున్నారు. సేవ్ చేయగానే సరే త్రో చేయాలి, ఇక్కడ ఆధార్ ఫోన్ నంబర్ కానీ ఆధార్ నంబర్ కానీ ఏదో ఒక కండెక్టరీగా ఉండాలి అని చెప్పేసి చేయాలి. సో అలా సిచ్యువేషన్ లో మనము వాల్యుషన్ రూల్ రావచ్చు. సో లెట్స్ రైట్ నౌ వాల్యుషన్ రూల్ టు మేక్ ఎ ఫోన్ నంబర్ మ్యాండేట్. ఓకే, ఫోన్ నంబర్ వాల్యుషన్ సో మనకి ఇక్కడ ఏం డిస్క్రిప్షన్ రాసుకోవచ్చు, ప్లీజ్ వాలిడేషన్ రూల్ ఫార్మర్ నిజానికి అయితే మన కండిషన్ ఇది వచ్చేసి రూల్ నేమ్, ఇది యాక్టివ్ గా ఉండాలి, యాక్టివ్ గా లేకపోతే ఇది వర్క్ అవ్వాలి. ఓకే, సో కింద వచ్చేసి ఇక్కడ మనం యాక్చువల్ గా ఎర్రర్ కండిషన్ ఫార్ములా, ఇక్కడ ఫార్ములా రాయాల్సి ఉండాలి. ఏం ఫార్ములా రాయాలి ఇక్కడ అంటే మన ఫోన్ నంబరు ఎంప్టీగా ఉండాలని చెక్ చేయాలి, ఎవరైనా ఎంటర్ చేశారా లేదా డేటా దీంట్లో ఎంటర్ చేశారా లేదా చెక్ చేయాలి. అదే ఫార్ములా, మనం రాసిన ఫార్ములా ఏంటి ఇక్కడ అంటే ఈ ఫోన్ నంబర్ ఈజ్ ఎంప్టీ అని చెక్ చేయాలి మనం. దానికోసం మనం ఏం చేయొచ్చు అంటే అప్పుడు మనం ఫంక్షన్స్ యూజ్ చేసుకోవచ్చు. ఒక్కొక్క ఫంక్షన్ ఒక్కొక్క కేపబిలిటీ ఇస్తుంది అనమాట. సో సపోజ్ ఈజ్ బ్లాంక్ ఉంది, ఇదేం చెక్ చేస్తుంది అంటే కింద డిస్క్రిప్షన్ ఇచ్చారు, చెక్స్ వెదర్ ఎక్స్ప్రెషన్ ఈస్ బ్లాంక్ అండ్ రిటర్న్స్ ట్రూ ఆర్ ఫాల్స్ అని చెప్తారు. అదే ఈజ్ చేంజ్ checks if the field value is different from the its prior value and returns true if the value differs otherwise returns a false. అంటే సపోజ్ ఎవరైనా ఫోన్ నంబర్ ఒకసారి ఇచ్చిన ఫోన్ నంబర్ లేదంటే ఒకసారి ఇచ్చిన ఆధార్ నంబర్ మళ్ళీ మార్చకూడదు, ఒకసారి ఇస్తే మళ్ళీ మళ్ళీ మార్చకూడదు అనేది మన రిక్వైర్మెంట్ అనుకుందాం. సో అప్పుడు ఏం చేయొచ్చు అంటే మనం ఈ ఫంక్షన్ వాడుకోవచ్చు, ఈజ్ చేంజ్. చేంజ్ అయితే వాల్యూ ఏమైనా చేంజ్ అయితే ముందు వాల్యూ కన్నా సపోజ్ ఆధార్ నంబర్ ఇచ్చాను సేవ్ చేస్తాము అప్పుడు
చేంజ్ చేస్తే అలా మెసేజ్ రావాలి, చేంజ్ చేస్తే వాలిడేట్ వాలిడేట్ చేయాలన్నమాట. మన రిక్వైర్మెంట్ ఏంటంటే ఎవరైనా చేంజ్ చేస్తే అలా నెంబరు వాలిడేషన్ మెసేజ్ రావాలి. సో అలాంటి సిచ్యువేషన్లో ఇది వాడుకోవచ్చు ఈస్ చేంజ్ ఫంక్షన్. ఒకవేళ ఇఫ్ కండిషన్ చెక్ చేయాలంటే ఇఫ్ అమౌంట్ ఇదైతే ఎర్ర త్రో చేయాలి లేకపోతే లేదు అనేది ఇఫ్ కండిషన్ వాడుకోవచ్చు. అదే ఇప్పుడు మన సినారియో ఏంటంటే ఫోన్ నెంబర్ ఏమీ ఎంటర్ చేయకపోతే ఎర్ర మెసేజ్ త్రో చేయాలి కాబట్టి నేను వాడుకోవచ్చు అంటే ఈస్ బ్లాంక్ వాడుకుంటాను. ఈస్ బ్లాంక్ ఆఫ్ ఈస్ బ్లాంక్ అనేది దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ బ్లాంక్ మీద క్లిక్ చేసి ఇన్సర్ట్ సెలెక్టెడ్ ఫంక్షన్ అని పెడితే ఇక్కడికి మనకి ఫంక్షన్ వస్తుంది. ఈ ఫంక్షన్ ఏం చేస్తుందంటే దీని లోపల ఎక్స్ప్రెషన్ ఏమని రాచ్చు ఈస్ బ్లాంక్ ఆఫ్ ఐ విల్ సెలెక్ట్ ఎ ఫీల్డ్ సో ఫీల్డ్ ఈస్ ఫోన్ నెంబర్ సో అండర్ స్కోర్ స్కోర్ సి ఇస్తే అండర్ స్కోర్ సి వాల్యూ అంటే ఇక్కడ ఏమైతే మనం వాల్యూ ఎంటర్ చేస్తామో ఇది లేబుల్ ఇక్కడ ఎంటర్ చేస్తే ఆ వాల్యూ అనేది అండర్ స్కోర్ స్కోర్ సి అంటే బ్యాక్గ్రౌండ్ లో ఏ పేజ్ నుంచో రెఫర్ చేసుకుంటాం అన్నమాట. ఫ్రంట్ ఎండ్ లో లేబుల్ కనిపిస్తుంది ఫోన్ నెంబర్ అని, బ్యాక్ ఎండ్ లో దాని ఆబ్జెక్ట్ దాని ఫీల్డ్ నేమ్ ఏంటి అండర్ స్కోర్ స్కోర్ సి అని ఉంటుంది. యూ సీ ఒక ఫీల్డ్ కి లేబుల్ ఉంటుంది, ఒక ఫీల్డ్ కి నేమ్ ఉంటుంది, డేటా టైప్ ఉంటుంది కదా. సో మనము వాలిడేట్ చేసేది ఫోన్ నంబర్, ఫోన్ నంబర్ ఫీల్డ్. ఇది లేబుల్ మనం ఫ్రంట్ ఎండ్ లో చూస్తాం కానీ బ్యాక్ ఎండ్ లో మనము రెఫర్ చేయాల్సింది ఎప్పుడైనా ఫార్ములాస్ లో కావచ్చు, టెక్స్ట్ కోడింగ్ లో కావచ్చు. దీని ఈ ఫీల్డ్ వాల్యూ తెచ్చుకోవాలంటే ఏపీ నేమ్ మనము రెఫర్ చేసుకోవాలి, ఈ ఏపీ నేమ్ యూజ్ చేసుకోవాలన్నమాట. సో నేను ఏం చెక్ చేస్తానంటే ఈజ్ బ్లాంక్ ఆఫ్ ఫోన్ నంబర్ అని చెప్పేసి అండర్ స్కోర్ స్కోర్ సి పెడతాను. ఇలా పెట్టుకుని నేను ఇలా పెట్టచ్చు కదా. సో ఇలా పెడితే ఏమవుతుంది అంటే ఎర్రర్ త్రో చేస్తుంది. చెక్ సింటాక్స్ చెక్ చేయొచ్చు ముందు కూడా, చెక్ సింటాక్స్ అని చెప్పేసి సింటాక్స్ ఎర్రర్ ఫౌండ్ బై ఫోన్. సో ఫోన్ అనేది అది ఐడెంటిఫై చేయలేకపోతుంది. సో అదేవిధంగా తీసేద్దాం, జస్ట్ ఫోన్ అని పెడదాం లేదా నంబర్ అని పెడదాం ఫోన్ నెంబర్ అయినా కూడా ఎర్రర్ చూపిస్తుంది. ఎందుకంటే ఇట్ విల్ చెక్ ఫర్ ద బ్యాక్ అండ్ ఏపీఐ నేమ్ ఈస్ బ్లాంక్ ఆఫ్ ఎ ఫీల్డ్. సపోజ్ నువ్వు ఫోన్ నెంబర్ అనేది చెక్ చేయాలంటే ఇక్కడ ఫోన్ నెంబర్ నేను రాయకూడదు, దాని ఏపీఐ నేమ్ రాయాలి. ఏ ఫీల్డ్ అయితే నువ్వు డేటా చెక్ చేయాలనుకుంటున్నావు, సపోజ్ ఏజ్ అనేది చెక్ చేయాలనుకుంటే ఇక్కడ ఏజ్ అని రాస్తే వర్కౌట్ అవ్వదు. రాస్తానండి, సపోజ్ ఇఫ్ ఏజ్ ఈస్ గ్రేట్ దాన్ లెస్ దాన్ 18 అయితే నాకు ఎర్ర మెసేజ్ చూపించాలి నిజానికి అయితే. బట్ నేను ఇట్లా ఏజ్ అని చెప్పేసి ఇలా రాస్తే ఏజ్ అనేది ఐడెంటిఫై చేయదు. ఇక్కడ ఏం చేయాలంటే దాని యొక్క ఏపీ నేమ్ ఏముందో అది ఇవ్వాలి. ఏపీ నేమ్ ఏంటంటే ఏంటి అంటే స్కోర్ స్కోర్ సి. ఓకే, సో అదే విధంగా మనం కండిషన్ ఏంటంటే ఈ ఆర్ యూజింగ్ యూస్ బ్లాంక్, యూస్ బ్లాంక్ అనే ఫంక్షన్ దాని ఏ ఫీల్డ్ అయితే ఇస్తామో ఆ ఫీల్డ్ బ్లాంక్ ఆ కదా చెక్ చేస్తాం. బ్లాంక్ అన్నా ఎంటీ అన్నా నల్ అన్నా అంతా ఒకటే, బ్లాంక్ అన్నా ఎంటీ అన్నా నల్లన్న అన్ని ఒకటే అంటే ఎంటీ అనే అర్థం, అంటే అక్కడ ఏమీ లేదు అని అర్థం. సో ఈజ్ బ్లాంక్ చెక్ చేస్తుంది ఈజ్ బ్లాంక్ ఆ, ఈజ్ బ్లాంక్ ఆఫ్ వాట్, ఈజ్ బ్లాంక్ ఆఫ్ ఎ ఫీల్డ్ ఎనీ ఫీల్డ్ ఇట్ విల్ చెక్, ఈజ్ బ్లాంక్ ఆఫ్ ఫోన్ నంబర్, ఈజ్ బ్లాంక్ ఆఫ్ ఏజ్. సో ఇట్ విల్ చెక్, దిస్ ఫంక్షన్ చెక్స్ ఎనీథింగ్ దట్ యు గివ్ ఇన్ సైడ్. అండ్ ఇఫ్ సపోజ్ ఇట్ ఇస్ ఎంటీ ఇట్ విల్ గివ్ ఎ ట్రూ, ఇఫ్ ఇట్ ఇస్ నాట్ ఎంటీ ఇట్ విల్ గివ్ ఎ ఫాల్స్. ఓకే, సో ఇప్పుడు మనము రాయబోయేది ఏంటంటే దిస్ ఇస్ ఎ ఫంక్షన్ inside this if you write any field fields ela refer chestamu okati manaku telisthe ap name and response for c ani pettachu manaku teliyaledante ikkada fields select chestamu ikkada click on this customer object lo ni phone number ni check cheyali kabatti phone select chestunu ikkada chusthe automatically you have selected a phone and response for c then data type enti vachestundi so this ఇది వచ్చేసి ఏపీ నేమ్. ఇప్పుడు ఏమైతే మనం సెలెక్ట్ చేసుకుంటాం ఏపీ నేమ్ మనకు కావాల్సింది ఏపీ నేమే. ఏం బ్యాక్ ఎండ్ లో ఏం చేయాలన్నా ఫ్రంట్ ఎండ్ లో మాత్రం నాకు లేబుల్స్ కనిపిస్తాయి, ఫోన్ నంబర్, కస్టమర్ ఐడి, ఈమెయిల్ ఐడి ఫ్రంట్ ఎండ్ లో కనిపిస్తుంది. బ్యాక్ ఎండ్ లో అంతా అండర్ స్కోర్ స్కోర్ సి అని ఉంటుంది దానికి ఎండింగ్ లో. ఓకే, అండర్ స్కోర్ స్కోర్ సి కాకుండా కానీ ఫీల్డ్స్ కూడా ఉంటాయి. సపోజ్ ఓనర్ ఐడి ఉంది అండర్ స్కోర్ స్కోర్ సి లేదు అనే కస్టమర్ నేమ్ ఉంది, దీనికి అనుకోని స్కోర్ లేదు. ఎందుకంటే ఇది స్టాండర్డ్ ఫీల్డ్, కొన్ని స్టాండర్డ్ ఫీల్డ్స్ ఉంటాయి, కస్టమ్ ఫీల్డ్స్ ఉంటాయి. స్టాండర్డ్ ఫీల్డ్స్ కి అనుకోని స్కోర్ ఉండదు, కస్టమ్ ఫీల్డ్స్ కి మాత్రమే అనుకోని స్కోర్ ఉంటుంది. సో మన ఫోన్ నెంబర్ అనేది కస్టమ్ ఫీల్డ్ కాబట్టి సెలెక్ట్ చేసుకోగానే అనుకోని స్కోర్ వస్తుంది అనమాట. ఓకే, జస్ట్ క్లిక్ ఆన్ దిస్. సో ఇదేం చెక్ చేస్తుంది అంటే
is blank of phone number and you can check just one time is it a blank and you check just for them simply so now you see syntax is no error problem so if it is a blank it will give you a result true if it is a true validation loop will fire and throws an error message what are the messages that you are giving here so my error message will be on phone number please fill phone number it is I am getting so ఇది ఒక వాలిడేషన్ రూల్ ఇప్పుడు నేను క్రియేట్ చేసిన వాలిడేషన్ రూల్ ఇదేం చెక్ చేస్తారంటే ఇట్ ఈస్ యూజింగ్ ఎ ఫంక్షన్ ఈస్ బ్లాంక్ ఆఫ్ ఫోన్ నంబర్ ఓకే దిస్ ఇస్ ఎ ఫంక్షన్ వాట్ ఇట్ విల్ గివ్ ద రిజల్ట్ ఈస్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ బ్లాంక్ గివ్స్ యూ True and false. If any time your formula returns true, then validation rule will fire. Otherwise, not. This statement also apply to you. మనం రాసిన కండిషన్ మనం రాసిన ఫంక్షన్ లేదంటే మనం రాసిన ఫార్ములా వచ్చేసి ఇది ఈ ఫార్ములా అంతా మనకి ఏం రిజల్ట్ ఇస్తుందంటే ట్రూనా ఫాల్సా రెండే ఇస్తుంది ఇట్ విల్ గివ్ యూ ట్రూ ఆర్ ఫాల్స్ రెండే ఇస్తుంది మనకి ఇచ్చేది ఏదర్ ట్రూ ఆర్ ఫాల్స్ ఏది రాసినా సరే ఫంక్షన్ ఇక్కడ జనరల్ గా వాలిడేషన్ రూల్స్ లో ఏ రాసినా సరే ట్రూ ఆర్ ఫాల్స్ ఇస్తాం మాక్సిమం అంటే బేస్డ్ ఆన్ దట్ అండ్ కండిషన్ రాస్తాం అండ్ కండిషన్ రాసి ట్రూ ఆర్ ఫాల్స్ ఇస్తాం ఇఫ్ రాసిన ట్రూ ఆర్ ఫాల్స్ ఇస్తాం నైన్త్ నైన్ రాసిన ట్రూ ఆర్ ఫాల్స్ వస్తాయి ఇఫ్ ఇట్ ఇస్ ట్రూ ఆర్ వాలిడేషన్ రూల్ విల్ ఫైర్ అదర్వైజ్ నాట్ మీరు రాసిన వాలిడేషన్ రూల్ ఫైర్ అవ్వాలా లేదా అనేది ట్రూ ఆర్ ఫాల్స్ బట్టి ఉంటుంది అనమాట ఈ కండిషన్ కానీ సాటిస్ఫై అవుతే అప్పుడు వాలిడేషన్ రూల్ విల్ ఫైర్ అండ్ గేవ్ యూ ఎ అడ్వైజ్ అదర్వైజ్ నాట్ సో ఇన్ అవర్ సినారియో లెట్స్ ట్రై ఆన్ ఫోన్ నంబర్ ఈస్ లైక్ whether it is blank or not, it will check and it will close another. So, you see. So, this is an validation. This is stopping before you save the record. It is mandatory for our system of online store is application, BS online store is application. It is required a phone number. For placing an order or calling a customer. So we need a phone number. So we want the phone number to be mandatory. If anybody fills without fills and then clicking on save, we need to throw an error message. So this is what a validation rule will do. Okay, validation rule on anything, it will work out. Check just before saving the record, whenever we save the record, it will check whether this field is empty, blank or not. As of now, it is a blank. ఏం ఎంటర్ చేయాలి కాబట్టి బ్లాంక్ అయింది కాబట్టి ట్రూ వస్తుంది అన్నమాట మనకి అవర్ ఫంక్షన్ విల్ రిటర్న్ యువర్ ట్రూ యు గాట్ మీ ఈజ్ బ్లాంక్ ఆ ఫోన్ నంబర్ బ్లాంక్ ఆ ఎస్ ట్రూ ఇస్తుంది ట్రూ అయింది కాబట్టి మనకి వాలిడేషన్ రూల్ ఫైర్ ది సేమ్ వే వీ కెన్ రైట్ అన్ ఏజ్ ఆల్సో నేను రాచ్చు కదా కండిషన్ సో ఇది కండిషన్ మనం వాడచ్చు అనమాట ఇఫ్ humans may not more than 150 ఇలా ఇవ్వడ్స్ మనం పెట్టుకోవచ్చు ఇలా మెసేజ్ అనమాట ఇఫ్ సపోజ్ ఏజ్ ఇస్ గ్రేటర్ దాన్ ఇప్పుడు ఇక్కడ ఏజ్ అనేది నేను ఇఫ్ కండిషన్ వాడుతాను ఇప్పుడు చూస్తే ఇక్కడ నేను ఈ రిక్వైర్మెంట్ ఇది వాలిడేషన్ రూల్ అయినప్పటికీ దాని లోపల రిక్వైర్మెంట్ కంప్లీట్ అవడం కోసం లేదంటే నాకు కావాల్సిన మెసేజ్ రావడం కోసం నేను ఏం పెడతాను ఒక ఫంక్షన్ పెడతాను ఇక్కడ కూడా ఒక ఫంక్షన్ ఈజ్ బ్లాంక్ అనేది ఒక ఫంక్షన్ అదేవిధంగా
అదే విధంగా ఇఫ్ అనేది ఒక కండిషన్ ఏం చెక్ చేస్తారంటే ఇఫ్ దిస్ ఇస్ ఏ కండిషన్ ఇఫ్ అనేది ఎలా ఉంటుంది సింటాక్స్ కండిషన్ ఉంటుంది ట్రూ ఫాల్స్ ఉంటుంది ఈ కండిషన్ అనేది సాటిస్ఫై అయితే ట్రూ అవుతుంది లేదంటే ఫాల్స్ అవుతుంది మన కండిషన్ ఏంటంటే ఇప్పుడు ఏజ్ అండర్ స్కోర్ స్కోర్ సి గ్రేటర్ దాన్ 150 అయితే ట్రూ వస్తుంది లేదంటే ఫాల్స్ వస్తుంది సో నౌ లెట్స్ రైట్ ఎ వాలిడేషన్ రూల్ ద ఆబ్జెక్ట్ కస్టమర్ ఆబ్జెక్ట్ టు వాలిడేట్ ద కస్టమర్స్ ఏజ్ సో గో హియర్ అండ్ కమ్ డౌన్ ఇన్ ద వాలిడేషన్ రూల్స్ ఇక్కడ న్యూ వాలిడేషన్ రూల్ అండ్ దెన్ ఐ కెన్ గివ్ హియర్ ఏజ్ వాలిడేషన్ దిస్ ఈస్ అనదర్ రూల్ ఓకే సో ఇప్పుడు ఏం చెక్ చేయొచ్చంటే ఇఫ్ కండిషన్ వాడతాం ఎప్పుడైతే ఇఫ్ వస్తుందో ఇక్కడ వచ్చింది సింటాక్స్ ఎలా వచ్చిందో చెప్పి ఇఫ్ కండిషన్ కి సో ఇఫ్ దిస్ ఇస్ ఎ లాజిక్ దిస్ ఇస్ ఎ వాల్యూ ఇఫ్ ట్రూ వాల్యూ ఇఫ్ ఫాల్స్ సో మై కండిషన్ ది లాజిక్ హియర్ ఇస్ ఏజ్ ఈస్ గ్రేటర్ దాన్ 150 ఇక్కడ వచ్చేసి ట్రూ కావాలి ఇక్కడ వచ్చేసి ఫాల్స్ రావాలి ఓకే వచ్చాము సేవ్ చేస్తారు ఏమవుతుందంటే చెక్ చేస్తారు ఏజ్ సో నేను ఇదే మెసేజ్ చేయాలనుకుంటున్నాను సో టాప్ ఆఫ్ ది పేజ్ ఇస్తే ఇక్కడ ఫైర్ అవుతుంది ఇక్కడ మెసేజ్ చూపిస్తారు ఈ మెసేజ్ ఏదైతే ఉందో అది అక్కడ చూపిస్తారు సో దీని ఏమంటే ఎర్రర్ లొకేషన్ అంటాము వే డూ యూ వాంట్ టు షో ద ఎర్రర్ వే డూ యూ వాంట్ టు షో ద ఎర్రర్ మెసేజ్ ఇక్కడ దిస్ ఎర్రర్ మెసేజ్ కెన్ ఐదర్ బి అపియర్స్ అట్ ద టాప్ ఆఫ్ ది పేజ్ ఆర్ బిలో ఐ స్పెసిఫిక్ ఫీల్డ్ ఆన్ ద పేజ్ అంటే ఈ మెసేజ్ ఏమైతే ఎర్రర్ మెసేజ్ చూపిస్తున్నామో మనం అది టాప్ లో చూపించాలనుకుంటే ఇది సెలెక్ట్ చేసుకోవాలి లేదు ఫీల్డ్ దగ్గర చూపించాలంటే పర్టికులర్ ఫీల్డ్ దగ్గర ఏజ్ అనే ఫీల్డ్ దగ్గరే చూపించాలి అని మెసేజ్ అంటే ఏజ్ అనే సెలెక్ట్ చేసుకుంటాం ఓకే అండ్ ట్రై అగైన్ యూ క్లిక్ ఆన్ సేవ్ ఫాస్ట్ సిస్టమ్ వాలిడేషన్ రూల్స్ ఫైర్ సిస్టమ్ వాలిడేషన్ రూల్ అంటే మనం రాయని మెసేజెస్ అంటే బై డిఫాల్ట్ గా కొన్ని ఎర్రర్ మెసేజెస్ వస్తాయి అంటే సపోజ్ ఇక్కడ నేమ్ అనేది మ్యాండేటరీ నేమ్ అనేది ఖచ్చితంగా మ్యాండేటరీ ఫీల్డ్ ఇన్ ద సేల్స్ ఫోర్స్ సో దాన్ని ఫిల్ చేయకపోతే ఎర్రర్ వస్తుంది ఒకవేళ ఈమెయిల్ డేటా టైప్ ఇచ్చిన ఈమెయిల్ ఇలా ఇస్తే అప్పుడు కూడా ఎర్రర్ వస్తుంది దీని ఏమంటే సిస్టమ్ వాలిడేషన్ రూల్స్ ఉంటాయి సిస్టమే వాలిడేట్ చేస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రాయకముందే మన వాలిడేషన్ రూల్ ఫైర్ కాకముందే సిస్టమ్ కూడా కొన్ని వాలిడేట్ చేస్తుంది సో ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఈమెయిల్ రాసాము ఇక్కడ అట్ ద రేట్ ఆఫ్ అనేది లేకపోతే వాలిడేట్ చేస్తుంది దానికి మనం ఏ వాలిడేషన్ రూల్ రాయలేదు కానీ ఆటోమేటిక్గా అదే ఫైర్ అవుతుంది ఇక్కడ చూసావా ఇన్వాలిడ్ ఈమెయిల్ అడ్రస్ అని చెప్పి చూపిస్తాను ఇక్కడ అట్ ద రేట్ ఆఫ్ ఉన్నది ఉంటే ఈమెయిల్ విల్ బి ఆల్వేస్ ఇన్ ద అట్ ద రేట్ ఆఫ్ ఫార్ములా రైట్ సో ఇఫ్ ఇట్ ఈస్ నాట్ దేర్ సిస్టమ్ ఈస్ వాలిడేటింగ్ వీళ్ళు సిస్టమ్ వాలిడేషన్ రూల్స్ ఉంటాయి అలా కాకుండా మనం రాసేటివి కస్టమ్ వాలిడేషన్ రూల్స్ మనం రాసుకుంటున్నాం బాబు సో ఇప్పుడు ఏజ్ కానీ ఇక్కడ 160 ఇస్తాను ఇప్పుడు త్రోస్ అన్నారు మెసేజ్ See, these first system validation rules will fire. System validation number success ga undante next custom validation rules will fire at that. Before saving the record, there are two validation rules fired at a time. Looks like your age has more and more invalid years, humans cannot have more than 150. So, it has to provide some valid age and then phone number also has to fill something. So, apne record ane save aitadi. So, ee vidhanga manam use cheyachante వాలిడేషన్ రూల్స్ రాసి వాలిడేట్ చేయొచ్చు అనమాట డేటా సో యూ పీపుల్ ట్రై టుమారో ఓకే సో యూజర్ నేమ్ షుడ్ నాట్ ఎక్సీడ్ మోర్ దాన్ 80 క్యారెక్టర్స్ పాస్వర్డ్ షుడ్ నాట్ ఎక్స్పైర్ మోర్ దాన్ ఎక్సీడ్ మోర్ దాన్ 20 క్యారెక్టర్స్ సో ఈ రెండు రాయండి మీరు వాలిడేషన్ రూల్ ప్రాక్టీస్ చేయండి ఫస్ట్ వచ్చేసి కస్టమర్ ఆబ్జెక్ట్లో యూజర్ నేమ్ should not exceed more than 50 characters
next value student which is your password should not exceed more than 20 characters. Okay, so evaraina 20 characters anna ekku isthe password lo error raavali, adhe vidhanga username lo kuda error raavali. So and then make a our pin mandatory. So, ఈ మూడు ఎక్సర్సైజ్ చేయండి. ఓకే, సో దట్ తెలుగుతే గుడ్ వాల్ పాస్వర్డ్ కి మనము మాస్ క్యారెక్టర్స్ తీసుకున్నాం అన్నమాట. ఎన్క్రిప్షన్, టెక్స్ట్ ఎన్క్రిప్షన్. ఎన్క్రిప్షన్ అంటే మన పాస్వర్డ్ ఎంటర్ చేస్తే కనిపించదు, ఎంటర్ చేసినప్పుడు కనిపిస్తుంది, వాళ్ళు సేవ్ చేస్తే మనకు కనిపించదు. ఇంటూ మార్క్స్ కావాలంటే మనం ఫీల్డ్ క్రియేట్ చేసేటప్పుడు సెలెక్ట్ చేసుకోవాలి, లేదంటే తర్వాత మోడిఫై చేసుకోవచ్చు. ఇక్కడికి ఫీల్డ్స్ లోకి వెళ్ళి పాస్వర్డ్ లోకి వెళ్ళి ఎడిట్ చేసి దాన్ని మోడిఫై చేయొచ్చు. ఇప్పుడు టెక్స్ట్ డేటా టైప్ ఉంది, టెక్స్ట్ ఎన్క్రిప్టెడ్ ఉంది అనమాట. దీన్ని ఎన్క్రిప్టెడ్ అయినాక కింద మనం చేయొచ్చు అంటే మార్చవచ్చు. స్టార్ లాగా డిస్ప్లే చేయాలనుకో, స్టార్ పెట్టుకోవచ్చు ఇంటూ మార్క్, లేదా స్టార్ కాబట్టి స్టార్. ఆల్ క్యారెక్టర్స్ మాస్ కావాలా, లేదంటే క్రెడిట్ కార్డ్ లాగా లాస్ట్ 4 నెంబర్స్, లేదంటే లాస్ట్ 6 నెంబర్స్ మాస్ కావాలని పెట్టుకోవచ్చు. సోషల్ సెక్యూరిటీ నెంబర్ అంటే యుఎస్ఎల్లో సోషల్ సెక్యూరిటీ నెంబర్ ఉంటుంది అనమాట, దానికి ఒక ఫార్మాట్ ఉంటుంది. ఆ ఫార్మాట్లో మాస్ కావాలంటే ఇది తీసుకోవాలి. లాస్ట్ 4 క్యారెక్టర్స్ క్లియర్. ఓకే, సో అంటే 4 క్యారెక్టర్స్ ఉంటుంది, మిగతా అంతా మాస్ అయిపోతుంది. ఇలాంటి మనకు కావాలంటే అన్ని మొత్తం మాస్ కావాలంటే ఇలా తీసుకోవాలి. సో ఈ విధంగా మనము వాలిడేషన్ రూల్స్ రాసుకోవాల్సి వస్తుంది. వాలిడేషన్ రూల్స్ ఆర్ యూజ్ టు validate the data before saving it to the database. Okay, so are you clear about page? Okay, record types, let's put a record types now. So record types anedvi entante inka data ni categorize cheyadan kosam nenu ila save chestunna customer anedi డేటా సేవ్ చేసుకుంటున్నాను. ఇలా డైరెక్ట్గా ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఇలా వచ్చేస్తుంది. సపోజ్ కస్టమర్ అనేవాడు నాట్ ఏ పర్సన్, హీస్ లెట్స్ ఏ కంపెనీ. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ నా పేరు అయితే నేను ఇండివిజువల్ పర్సన్, నా పేరు ఇస్తాను. సపోజ్ ఇక్కడ నా ప్రొడక్ట్స్ కొనేవాళ్ళు, లేదంటే నాకు ఇక్కడ షాపింగ్ చేసేవాళ్ళు. కంపెనీ అయితే అప్పుడు ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఉండదు, కస్టమర్ నేమ్ అనేది ఉండదు. నేమ్ ఉంటుంది, కంపెనీ నేమ్ ఉండాలి ఇక్కడ. సో అలాంటి సిచ్యువేషన్లో మనం ఏం చేస్తామంటే ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అవసరం లేదు, లేదంటే ఫోన్ నెంబర్, ఏజ్ అనేది అవసరం లేదు, కంపెనీకి ఏజ్ అనేది ఉండదు కదా. సో అప్పుడు ఏం చేయొచ్చు అంటే మనము రికార్డ్ని డివైడ్ చేయొచ్చు అనమాట. అంటే ఏదైతే రికార్డ్ నువ్వు చూస్తున్నావు అది కొన్ని ప్రొఫైల్స్కి, లేదంటే ఎవరైతే కస్టమర్ వస్తున్నారో వాళ్ళు డిఫరెన్షియేట్ చేసుకోవాలనుకో. ఒకే రికార్డ్, ఒకే ఆబ్జెక్ట్లోని డిఫరెంట్ డేటా టైప్, డిఫరెంట్ డేటా అనేది తీసుకోవాలి ఒక్కొక్క కస్టమర్కి. ఒక రకంగా బిజినెస్ కస్టమర్స్ అయితే ఒక రకంగా, లేదంటే కంపెనీ రిలేటెడ్ కస్టమర్ అయితే ఒక రకంగా డిఫరెన్షియేట్ చేయాలి. మనం ముందే సేవ్ చేయకముందే, రికార్డ్ని ఓపెన్ చేయకముందే ఇలా ఒక పిక్ లిస్ట్ ఇస్తాం అనమాట. ఆర్ యువర్ బిజినెస్ కస్టమర్, ఆర్ యువర్ ప్రైమ్ కస్టమర్, ఆర్ ఇండివిజువల్, ఆర్ ఏ కంపెనీ అని చెప్పేసి మనం ఆప్షన్ ఇచ్చుకోవచ్చు అనమాట. సో దాన్ని ఏమంటారంటే రికార్డ్ టైప్ అంటాం సేల్స్ పర్సన్. యూ కెన్ డివైడ్ ద రికార్డ్స్ ఆర్ యూ కెన్ క్యాటగరైజ్ ద రికార్డ్ డేటా విత్ రికార్డ్ టైప్స్. సో లెట్స్ సీ ఏ రికార్డ్ టైప్స్. సో ఐ జస్ట్ రైట్ ఏ డెఫినేషన్ హియర్ రికార్డ్ టైప్. Record type categorize. The data and one object.
example. To store a customer to store a company level customer data. Use a business or company. ఇక్కడ వచ్చేసి రక టైప్స్ క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే తీతా న్యూ రక టైప్ ఐ కెన్ సే హియర్ రక టైప్ ఇస్ ఏ కార్పొరేట్. ఓకే, ఈ రక టైప్ అన్ని ప్రొఫైల్స్ కావాలా వద్దనేది మనం మేనేజ్ చేసుకోవచ్చు. ప్రొఫైల్ అంటే సింప్లీ నేను లాగిన్ అయితే నాకు ఒక ప్రొఫైల్ ఉండొచ్చు, నువ్వు లాగిన్ అయితే నువ్వు ఒక ప్రొఫైల్ ఉండొచ్చు, ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ప్రొఫైల్ ఉండొచ్చు. కానీ అది సేమ్ కావచ్చు, డిఫరెంట్ కావచ్చు. నేను సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ ప్రొఫైల్, మీరు కూడా అందరూ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ అయ్యారనుకోండి, నేను అయితే లాగిన్ అయినప్పుడు నాకు ఏమైతే విజిబిలిటీ ఉందో మీకు అదే కనిపిస్తుంది. ఒకవేళ ఇప్పుడు నేను రికార్డ్ టైప్స్ క్రియేట్ చేస్తున్నాను, నా ప్రొఫైల్కి రికార్డ్ టైప్స్ కనిపించాలి. మీరు లాగిన్ అయినప్పుడు రికార్డ్ టైప్స్ అవసరం లేదు, మీకు డైరెక్ట్ గా ఎలా అయితే ఉందో ఏమైతే నేను క్లిక్ చేస్తాను ఇలాగే రావాలి మీకు. అది నేను లాగిన్ అయినప్పుడు నేను క్లిక్ చేస్తే, న్యూ క్లిక్ చేసినప్పుడు ఇది రాక ముందే ఒక రికార్డ్ టైప్ పేజ్ వస్తుంది. ఆ పేజ్లో సెలెక్ట్ చేసుకొని నేను నెక్స్ట్ కొడితే ఈ పేజ్ వస్తుంది. అంటే ఈ రికార్డ్ టైప్ నువ్వు క్రియేట్ చేసే రికార్డ్ టైప్ ఏ ప్రొఫైల్స్ కి కావాలి అని ముందే జస్ట్ లైక్ ఫీల్డ్ క్రియేట్ చేసినప్పుడు ఈ ఫీల్డ్ ఆ ప్రొఫైల్ కనిపించాలా వద్దా మనం ఏ విధంగా అయితే సెలెక్ట్ చేసుకుంటున్నామో ప్రొఫైల్స్ కూడా ఆ విధంగా సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇఫ్ యూ సెలెక్ట్ ఆల్ ద రికార్డ్ టైప్ విజిబిలిటీ విల్ బి అవైలబుల్ ఫర్ ఆల్ ప్రొఫైల్స్. ఓకే, సో ఫర్ నౌ ఐఎమ్ గోయింగ్ టు పుట్ ఓన్లీ ఫర్ మై ప్రొఫైల్ విచ్ ఇస్ ఎ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్. నాకు మాత్రమే ఇప్పుడు రికార్డ్ టైప్ విజిబిలిటీ ఉంటుంది, ఇంకెవరికి విజిబిలిటీ ఉండదు. ఎలా చూసుకోవాలి చెక్ చేయాలంటే మనం ఇంకొక యూజర్ని క్రియేట్ చేసి ఇంకొక ప్రొఫైల్ని క్రియేట్ చేసి వాళ్ళతో సపరేట్గా లాగిన్ అయ్యి మనం సపరేట్గా లాగిన్ అవ్వాలి. వాళ్ళు లాగిన్ అయితే వాళ్ళకి ఈ పేజ్ డైరెక్ట్గా కనిపిస్తుంది. నేను లాగిన్ అయినప్పుడు ఈ పేజ్ నాకు స్టార్టింగ్లో కనిపించదు, నాకు ఫస్ట్ ఒక రికార్డ్ టైప్ సెలక్షన్ పేజ్ వస్తుంది, ఆ సెలెక్ట్ చేసుకున్న తర్వాతనే ఈ పేజ్ వస్తుంది. అంటే యూ కెన్ కంట్రోల్ ద విజిబిలిటీ ఆఫ్ ది థింగ్స్ బై యూజింగ్ ఎ ప్రొఫైల్. సో ఫర్ నౌ ద రికార్డ్ టైప్ దట్ ఐఎమ్ క్రియేటింగ్ needs to be selected only for this system administrator. Okay, click next. So ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్క రికార్డ్ టైప్కి ఒక్కొక్క పేజ్ ఉంటుంది అన్నమాట. ఒక రికార్డ్ టైప్కి ఒక పేజ్ లేఅవుట్ ఉంటుంది, పేజ్ లేకపోతే పేజ్ లేఅవుట్. ఓకే, అంటే ఇప్పుడు ఒక లేఅవుట్ అంటే మనకి ఏముంది, ఒక పేజ్ లేఅవుట్ ఉంటుంది.
which is standard Salesforce giving us. Salesforce system. So next click చేయగానే ఏం అవుతుందంటే which layout we wanted to assign for this record type అంటాం. Okay, so we will write here for record type we need a page layout. Layout అనేది మనకు ఆల్్రెడీ తెలుసు, layout is a arrangement of a page and buttons and all. Okay, so layout అనేది దీని కోసం వాడతాము. Each record type will have one layout at least. Okay, so kaabatti idhe em adugutundante for this record type what is the layout you wanted to select. For now we have only one layout, we have customer anedi oka layout maatrame undi. For now we will select this and then we can create a new one. So basically we want different page load for different customers. So దీన్ని మనం ఇండివిజువల్ అని చెప్పేసి మారుద్దాము. దీన్ని యూస్ చేసి మనం ఏం చేయొచ్చు అంటే సేవ్ యాస్ అనుకోండి కార్పొరేట్ కస్టమర్ అని చెప్పేసి తీసుకుంటాం. నౌ వి హావ్ ఎనీ టూ లేయర్స్, వన్ ఇస్ ఇండివిజువల్ అండ్ అదర్ వన్ ఇస్ కార్పొరేట్. आधार नंबर फोन नंबर फर्स्ट नेम लास्ट नेम कॉन्टैक्ट नेम कस्टमर नंबर डेट ऑफ बर्थ अवसर लेकिन पासवर्ड लागे. So now we have a two page layouts, okay, and we need a two record types also. As of now one record type is there, we can click a new record type
ఇక్కడ వచ్చేసి కార్పొరేట్ బై డిఫాల్ట్ గా కార్పొరేట్ ఉంది కాబట్టి ఇక్కడ మనం ఏం చేసుకుంటే ఇండివిజువల్ అని చెప్పేసి పెడతాం. సో ఇది కూడా యాక్టివ్ లో పెట్టుకోవాలి మనము. సో ఇక్కడ మన ప్రొఫైల్ వచ్చేసి ఇది. నెక్స్ట్ సో ఇక్కడ పేజ్ లేఅవుట్ ఈ కార్పొరేట్ పేజ్ లేఅవుట్ కి ఏది ఉండాలి. సరే మనం రాస్తాం ఇప్పుడు వచ్చేసి కస్టమర్ లేఅవుట్ ఇండివిజువల్ కస్టమర్ లేఅవుట్ ఇండివిజువల్. సో ఇప్పుడు రెండు రికార్డ్ టైప్లు ఉన్నాయి, రెండు పేజ్ లేఅవుట్లు ఉన్నాయి మన దగ్గర. సో ఇక్కడ వచ్చేసి క్లియర్. సో వీ హ్యావ్ ఎ టూ పేజ్ లేఅవుట్స్ అండ్ వీ హ్యావ్ ఎ టూ పేజ్ లేఅవుట్స్ సరే టూ పేజ్ లేఅవుట్స్ అండ్ టూ రికార్డ్ టైప్స్. సో మనం ఇంకా క్లియర్గా కావాలంటే మనం ఏం చేయొచ్చు అంటే మనం పేజ్ లేఅవుట్లోకి వెళ్ళి అసైన్మెంట్ చెక్ చేసుకోవచ్చు, ఏ రికార్డ్ టైప్కి ఏ పేజ్ లేఅవుట్ ఉందో చెక్ చేసుకోవచ్చు. లెట్ అస్ చేంజ్ దిస్ కస్టమర్ టు ఇండివిజువల్ పేజ్ లేఅవుట్ నేమ్. సో మన దగ్గర రెండు ఉన్నాయి ఇప్పుడు, ఒకటి కార్పొరేట్ కస్టమర్, నెక్స్ట్ ఇండివిజువల్ కస్టమర్ చేంజ్ చేద్దాం కార్పొరేట్ లేఅవుట్ అంటే కార్పొరేట్ కస్టమర్ లేఅవుట్ అనుకుంటాం. లేఅవుట్ తీసుకుంటే ఒకటి పేజ్ లేఅవుట్, ఒకటి కార్పొరేట్ కస్టమర్ లేఅవుట్ అండ్ ఇండివిజువల్ కస్టమర్ లేఅవుట్. ఇప్పుడు ఏ రికార్డ్ టైప్కి ఏ పేజ్ లేఅవుట్ అసైన్ అయింది, లైక్ అసైన్ చేయాలి అన్న లేదా చూడాలి అన్న పేజ్ లేఅవుట్ అసైన్మెంట్ లో వెళ్ళచ్చు. ఇది ఎక్కడ విజిబిలిటీలో ఉంది అంటే మన పేజ్ లేఅవుట్స్ లోకి వచ్చిన ఉంటుంది, రికార్డ్ టైప్స్ లోకి వెళ్ళాలి ఉంటుంది. పేజ్ లేఅవుట్ అసైన్మెంట్ క్లిక్ చేస్తే ఇక్కడ మనము ఎడిట్ చేసుకొని అసైన్ చేసుకోవచ్చు ఇండివిజువల్ కి ఇండివిజువలే ఉండాలా లేదంటే కస్టమర్ ఉందా. కార్పొరేట్ కి ఇండివిజువలే ఉంది ఇక్కడ, ఓకే. బట్ మనకి కావాల్సింది మన ప్రొఫైల్ కి, సిస్టమ్ అడ్మినిస్ట్రేటివ్ ప్రొఫైల్ కి మాత్రమే మనం చేంజ్ చేయాలనుకున్నాం అనుకో, అన్ని ప్రొఫైల్స్ కి డిఫరెంట్ ప్రొఫైల్స్ ఉన్నాయి లెఫ్ట్ సైడ్, ఇవన్నీ మనకు సంబంధం లేదు. మన ప్రొఫైల్ ఏమైతే ఉందో సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ దానికి మాత్రమే చేంజ్ చేయాలనుకుంటున్నాం అనుకో, ఇక్కడికి వచ్చి దాని మీద క్లిక్ చేసి ఇక్కడ కార్పొరేట్ అనేది రికార్డ్ టైప్, ఇవన్నీ పేజ్ లేఅవుట్స్. సో మనము సెలెక్ట్ చేసుకున్నాము మన పేజ్ లేఅవుట్ ఇక్కడ చేంజ్ చేయడం కోసం, దీన్ని క్లిక్ చేసి ఇక్కడ కార్పొరేట్ సెలెక్ట్ చేసుకుంటే కార్పొరేట్ సెలెక్ట్ అయి ఉంటుంది ఇక్కడ. అంటే మన ప్రొఫైల్ లాగిన్ అయినప్పుడు, సో ఇన్ ద లెఫ్ట్ సైడ్ వీ హ్యావ్ ఎ ప్రొఫైల్, వెన్ ఎవర్ వీ లాగ్డ్ ఇన్ ఫర్ దిస్ ఇన్ ద టాప్ వాట్ ఎవర్ ద రికార్డ్ టైప్ ఈస్ దేర్ ఫర్ దిస్ దిస్ రికార్డ్ టైప్ విల్ బి విజిబుల్. మిగతా అన్ని ప్రొఫైల్స్ కి ఇదే ఉంది, ఇండివిజువలే ఉంది. అందరికీ మార్చేయాలనుకున్నాం అనుకో, సపోజ్ యూ వాంటెడ్ టు చేంజ్ ఫర్ ఆల్ ద కస్టమర్స్ సార్ ఆల్ ద ప్రొఫైల్స్. సో ఫర్ కార్పొరేట్ ఓన్లీ కార్పొరేట్ లేఅవుట్ నీడ్ షుడ్ బి విజిబుల్, ఫర్ ఇండివిజువల్ అందరికీ ఇండివిజువలే ఉండాలి అనేది మనం అసైన్మెంట్ చేసుకోవచ్చు అన్నమాట ఇక్కడ. ఫర్ విచ్ ప్రొఫైల్ ఫర్ విచ్ రికార్డ్ టైప్ యూ నీడ్ టు అసైన్ ద రికార్డ్ టైప్స్. సో బట్ ఇట్స్ క్లియర్ రైట్? సో లెఫ్ట్ సైడ్ ప్రొఫైల్స్ ఉన్నాయి, రైట్ సైడ్ మనకి ఇవంతా రికార్డ్ టైప్స్ ఉన్నాయి, డౌన్ కి పేజ్ లేఅవుట్స్ ఉన్నాయి అన్నమాట. అంటే ఈ ప్రొఫైల్ కి ఈ రికార్డ్ టైప్ కి ఏ లేఅవుట్ ఉండాలి మనం చెక్ చేసుకోవాలి. కార్పొరేట్ అనేదానికి కార్పొరేట్ లేఅవుట్, కార్పొరేట్ అనేది రికార్డ్ టైప్ పైన, కింద వచ్చేసి లేఅవుట్. ఏ రికార్డ్ టైప్ కి ఏ లేఅవుట్ ఉండాలి మనం సెట్ చేసుకోవచ్చు ఇక్కడ. సో ఫర్ నౌ ఫర్ ఆల్ ద ప్రొఫైల్స్ ఫర్ కార్పొరేట్ రికార్డ్ టైప్ ఐఎమ్ సెలెక్టింగ్ ఏ కార్పొరేట్ లేఅవుట్. అప్పుడు ఏమవుతుందంటే ఈ ప్రొఫైల్ లాగిన్ అయ్యి ఈ రికార్డ్ టైప్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఈ కార్పొరేట్ కస్టమర్ లేఅవుట్ అనేది వాళ్ళకి కనిపిస్తుంది. ఆ లేఅవుట్లో డిఫరెంట్ ఫీల్డ్స్ ఉండొచ్చు, ఇండివిజువల్ లేఅవుట్లో ఇంకొక డిఫరెంట్ ఫీల్డ్స్ ఉండొచ్చు. ఓకే, నౌ లెట్స్ సీ ద డిఫరెన్స్. సేవ్ దిస్. ఇప్పుడు అసైన్మెంట్ మనం ఆల్రెడీ చెక్ చేసుకున్నాం, ఒకవేళ ఇన్ కేస్ ఆల్రెడీ అసైన్మెంట్ ఉంటే మనం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు, లేదా చూడాలన్నా లేదంటే ఆల్రెడీ ఉన్నదాన్ని మాడిఫై చేయాలన్నా ఇక్కడికి రావాలి పేజ్ లెవెల్ అసైన్మెంట్స్ రికార్డ్ టైప్స్ అసైన్మెంట్స్ ఏమైనా చేయాలంటే. సో ఇక్కడికి వస్తాం, లెట్స్ సీ నౌ
వాట్ ఈస్ ద రికార్డ్ టైం ఇప్పుడు దాకా క్రియేట్ చేసినాం కదా అది ఎలా కనిపిస్తుంది యూఐలో అంటే ఇలా కనిపిస్తుంది ఎప్పుడైతే నువ్వు కొత్త రికార్డ్ క్రియేట్ చేస్తావు కస్టమర్లో అప్పుడు సెలెక్ట్ రికార్డ్ టైప్ అని వస్తుంది అది కార్పొరేటా నువ్వు ఇండివిజువలా సెలెక్ట్ చేసుకోవచ్చు నేను ఇండివిజువల్ అంటే సెలెక్ట్ చేసుకుంటే నాకు ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఇవన్నీ వస్తాయి అదే నేను కార్పొరేట్ అనుకో నేను కార్పొరేట్ కస్టమర్ ఐఎమ్ ఏ కంపెనీ సో ఐ వాంటెడ్ టు పర్చేస్ ల్యాప్టాప్స్ ఐ వాంటెడ్ టు పర్చేస్ టేబుల్స్ డెస్క్ ఫోన్స్ ఆర్ ఐ వాంటెడ్ టు పర్చేస్ టీవీస్ ఫర్ మై కంపెనీ ఐఎమ్ కమింగ్ హియర్ అండ్ దెన్ క్లిక్ అండ్ నెక్స్ట్ ఐ డోంట్ నీడ్ టు ఫిల్ మై ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అండ్ ఏజ్ అండ్ ఆల్ యూ సీ జస్ట్ ఈమెయిల్ ఫోన్ యూజర్ నేమ్ పాస్వర్డ్ సో ఓవరాల్ గా మనం ఏం చూస్తున్నాం ఇక్కడ అంటే డిఫరెంట్ యూఐ ఫర్ డిఫరెంట్ కస్టమర్స్ ఆర్ వీఆర్ స్టోరింగ్ ద సేమ్ డేటా విత్ డిఫరెంట్ ఇంటర్ఫేసెస్ వీఆర్ క్యాటగరైజింగ్ ద డేటా బేస్డ్ ఆన్ కస్టమర్ విచ్ కస్టమర్ ఇండివిజువల్ కస్టమర్ కార్పొరేట్ కస్టమర్ అని చెప్పేసి మనం డివైడ్ చేసి మనం ఫీల్డ్స్ కావచ్చు ఒక యూఐ కావచ్చు డేటా కావచ్చు మనము డిఫరెన్షియేట్ చేస్తున్నాం అనమాట కేటగరైజ్ చేస్తున్నాం ఇది ఈ కస్టమర్ డేటా ఇది కేటగిరీకి సంబంధించింది సో దిస్ ఇస్ అ రికార్డ్ టైప్ సో రికార్డ్ టైప్స్ విల్ గివ్ యూ ఆప్షన్స్ ఓకే ఆప్షన్స్ ఆర్ విల్ గివ్ యూ ఏ ఇంతకుముందు క్లాసిక్లో అయితే ఇలా డ్రాప్ డౌన్ లాగా వచ్చేది అనమాట పిక్ లిస్ట్ లాగా వచ్చేది అక్కడ కార్పొరేటా ఇండివిజువల్గా సెలెక్ట్ చేసుకునే వాళ్ళం సో ఇంతకుముందు ఏం చెప్పచ్చు అంటే క్లాసిక్లో ఉన్నప్పుడు ఇట్ విల్ గివ్ యూ ఏ పిక్ లిస్ట్ డేటా పిక్ లిస్ట్ కైండ్ ఆఫ్ ఏ డేటా దట్ యూ కెన్ సెలెక్ట్ ఏ వాట్ టైప్ ఆఫ్ కస్టమర్ యూ వాంట్ ఆర్ వాట్ టైప్ ఆఫ్ రికార్డ్ టైప్ యూ వాంట్ క్లిక్ ఆన్ నెక్స్ట్ ఇట్ విల్ షో యూ ఏ డిఫరెంట్ ఫీల్డ్స్ ఇఫ్ యూ సెలెక్ట్ ఇండివిజువల్ ఇట్ విల్ షో యూ ఏ డిఫరెంట్ ఫీల్డ్స్ ఆ ఫీల్డ్స్ ఎలా వస్తున్నాయంటే లేఅవుట్ ఇండివిజువల్ క్లిక్ చేసి ఇండివిజువల్ లేఅవుట్ వస్తుంది అదే కార్పొరేట్ క్లిక్ చేస్తే కార్పొరేట్ లేఅవుట్ వస్తుంది కార్పొరేట్ క్లిక్ చేస్తే కార్పొరేట్ లేఅవుట్ వస్తుంది సో ఈ విధంగా మనం ఏం చేయొచ్చు అంటే డివైడ్ చేయొచ్చు అనమాట మనం అంటే ఒకటి సేమ్ ఆబ్జెక్ట్లోకి డేటానే స్టోర్ చేసుకుంటాం బట్ వీఆర్ డివైడింగ్ ద డేటా సో దానికోసం మనం రికార్డ్ టైప్స్ పేలోడ్స్ వాడతాము సో యూ ఆల్సో ట్రై ఇన్ యువర్ నేను మాట్లాడాలో చేస్తున్నాను కదా మీరు లాగిన్ అయ్యి రికార్డ్ టైప్ క్రియేట్ చేయండి రెండు రికార్డ్ టైప్ క్రియేట్ చేయండి రెండు పేలోడ్లు క్రియేట్ చేయండి ఒక పేజ్ లెవెల్లో ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఫోన్ అడ్రస్ ఇవన్నీ ఉండాలి ఇంకొక దాంట్లో జస్ట్ కంపెనీ రిలేటెడ్ ఇన్ఫర్మేషనే కావాలి వాళ్ళు కస్టమరే మనకి ఇండివిజువల్ కస్టమర్ ఇద్దరు కస్టమర్సే సో ఇలాంటి సిచ్యువేషన్ డెఫినెట్గా మనకి రియల్ టైంలో చేస్తాము రియల్ టైం అంటే ఇదే అంతే ఇంకేం లేదు అంటే మనం నిజంగా మనకు ఏదైతే అవసరం అవుతుందో లేదంటే నిజంగా మనం ఏదైతే చేస్తామో ఇప్పుడు నేను ఇది చూపించకుండా జస్ట్ ఆ డెఫినేషన్ చెప్పేసి గమనం అయిపోతే అది రియల్ టైం కాదు సో కొంతమంది అడుగుతారు వాట్ ఈస్ రియల్ టైం రియల్ టైం ప్రాజెక్ట్ చెప్తావా రియల్ టైం ప్రాజెక్ట్ అయితే నిజానికి సో మనం ఏదైతే చేస్తున్నామో అదే మార్నింగ్ అబ్బాయి